ఏపీలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ ఎన్నికలు వెంటనే జరపాలని తాము ఆదేశాలు ఇవ్వలేమని వ్యాఖ్యానించింది. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని దాఖలైన అనుబంధ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఎన్నికల నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోలేమని, ఎప్పుడు నిర్వహించాలనేది ఎస్సీసీ నిర్ణయమని అభిప్రాయపడింది. ప్రధాన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఎస్సీసీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్స్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించలేకపోవడం రాజ్యాంగ చట్ట విరుద్ధంగా ప్రకటించాలన్నారు. ఏ దశలో ఎన్నికలు ఆగిపోయాయో అక్కడి నుంచి కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఇందులో ఎన్నికల కమిషన్ కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లను ప్రతివాదులుగా చేర్చారు. అలాగే మరికొన్ని పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో కోర్టు విచారణ జరిపించి డిస్మిస్ చేసింది.